Hi friends, welcome to Maths with Money channel. Today we will discuss the previous year questions of algebraic identities which were asked in the CGL 2023 prelims. We already discussed these questions in the previous three videos, and it is the fourth video and it is the last video covering all algebraic identities previous year questions. Okay, so in this video we will discuss remaining questions, that is nearly 20 questions. Okay, so how to solve these algebraic identities questions within less time. Okay, that is main motto of our session. So let's see the first one. X minus 1 by x is equal to 6 and x is greater than 0. Find the value of x square minus 1 by x square. Okay, so ippudu manaki x square minus 1 by x square ela raichu, x plus 1 by x into x minus 1 by x. Vaadu x minus 1 by x value ichadu enta, 6. సో మీకు ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ తెలిస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సో కాబట్టి ఫైనల్గా ఆన్సర్ అనేది 6 మల్టిపుల్ ఉండాలి. సో ఆప్షన్లో 6 మల్టిపుల్ ఏది? అన్ని 6 మల్టిపుల్లే. కాబట్టి దీని నుంచి నాకు ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ వాల్యూ ఎలా వస్తుంది? మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చెప్పాం, ఇట్ ఈస్ ఈక్వల్ టు 6 స్క్వేర్ ప్లస్ 4. 36 ప్లస్ 4 అంటే 40 అండర్ రూట్. 40 అండర్ రూట్ అంటే 8 ఇంటూ 5 అన్న, ఆర్ 4 ఇంటూ 10, సో 2 రూట్ 10 అంతేనా? సో ఇట్ ఈస్ ఈక్వల్ టు 2 రూట్ 10. సో 6 ఇంటూ 2 రూట్ 10 అంటే 12 రూట్ 10. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్ వన్, ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఈస్ గివెన్ అండ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ పవర్ 8 మైనస్ 1 బై ఎక్స్ పవర్ 8. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు హౌ మచ్? ఎక్స్ పవర్ 4 మైనస్ 1 బై ఎక్స్ పవర్ 4, ఆర్ ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 4 ఇంటూ ఎక్స్ ఎక్స్ పవర్ 4 మైనస్ 1 బై ఎక్స్ పవర్ 4 అంతేనా? సో చెప్పండి, దీని నుంచి నాకు ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఎంత అవుతుంది? ఇట్ ఈస్ ఈక్వల్ టు 3√2² - 2, అంటే 9 18 - 2 = 16 అంతేనా? డైరెక్ట్ ఫార్ములా. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఇన్ని క్వశ్చన్స్ చేసా కూడా మళ్ళీ ప్రతిదీ నేను రాయడం అనేది వేస్ట్ అనమాట టైం. సో నెక్స్ట్ దీని నుంచి ఎక్స్ పవర్ 4 ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 4 ఏమవుతుంది? 16² - 1, అంటే 16² - 2 అంటే 256 - 2 అంటే 254. సో దీని నుంచి ఎక్స్ పవర్ 4 మైనస్ 1 బై ఎక్స్ పవర్ 4 కావాలి. లేదు అంటే 254 వేస్తే 254 మల్టిపుల్ అనేది ఆన్సర్ అవుతుంది. సో ఇప్పుడు ఆప్షన్లోని మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 254 మల్టిపుల్ అనేది కొంచెం చెప్పడం కష్టం అంతేనా? అవునా కదా? సో ఇది బేసిక్గా 2 మల్టిపుల్. సో అన్ని 2 మల్టిపుల్సే. ఇంకేంటమ్మా 127 అనేది 9 మల్టిపుల్. సో ఆప్షన్లో 9 మల్టిపుల్ కాదు. సో 127 అనేది కాదు. సో కాబట్టి మనం చెప్పలేం, అంటే ఈ పెద్ద నెంబర్లు ఉన్నాయి కాబట్టి అంత భయంగా చెప్పలేం. పోనీ ఈ వాల్యూ నుంచి ఎక్స్ పవర్ 4 మైనస్ 1 బై ఎక్స్ పవర్ 4 కావాలంటే ఏం చేస్తాం మనం? 254² - 4 చేయాలి. సో 254² చేయగలరా మీరు? ఇట్ ఈస్ వెరీ టఫ్. మరి ఎక్స్ పవర్ 4 మైనస్ 1 బై ఎక్స్ పవర్ 4 ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? దాట్ ఈస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ హియర్. ఓకే, లెట్ మీ టెల్ యూ. సో హియర్ వెనెవర్ ఎక్స్ పవర్ 4 మైనస్ 1 బై ఎక్స్ పవర్ 4 you want to find out, then it is nothing but x power 4 minus 1 by x power 4 equal to x square plus 1 by x square into x square minus 1 by x square. అవునా కాదా? అంతేనా? సో మళ్ళీ చెప్పండి, x square plus 1 by x square ఆల్రెడీ మనకు తెలుసు 16. x square minus 1 by x square అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ x plus 1 by x into x minus 1 by x. x minus 1 by x plus 1 by x ఎంత? 3√2. సో దీని నుంచి నాకు ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ చెప్పగలరా? ఎస్, అఫ్ కోర్స్. 3√2² - 4 అంటే 18 - 4 అంటే 14. సో √14. సో చెప్పండి, ఇప్పుడు 16 × 3 = 48. √2 √14 అంటే √2 × √7. దీంట్లో ఒక √2 √2 మల్టిప్లై చేస్తే 2 × √7. సో ఆప్షన్లో √7 ఉండాలి, ఈ ఆప్షన్ తీసేయండి. నెక్స్ట్ చూడండి, 4 × 8 = 32, 2 × 4 = 4, యూనిట్ డిజిట్ 4 ఉండాలి అంటే ఈ డిజిట్ తీసేయండి. సో ఈ రెండిట్లోనే ఆన్సర్ అనేది ఉంది. ఓకేనా? ఇజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్ మనం ఏం చేయాలి? √7ని పక్కన పెట్టేస్తే ఈ 3 మల్టిప్లై చేస్తే, డిజిటల్ సమ్ చూడండి, 5 4 9 అంటే ఇది 2 8 1 9 3 ఇది 2. 2 × 3 × 2 అంటే ఎంతమ్మా? 2 3 6 6 12 అంటే 3. సో డిజిటల్ సమ్ ఎంత రావాలి? 3 రావాలి. సో ఫస్ట్ ఆప్షన్లోనా థర్డ్ ఆప్షన్లోనా చూడండి, 6 3 9 4 4 8 1 9 అంటే 1 ఉంది. సో డిజిటల్ సమ్ ఇది 1 అంటే ఇది కాదు. ఇది ఒకసారి చెక్ చేద్దాం, 4 3 7 2 9 8 1 9 ఇంకా 3 ఉంది. సో డిజిటల్ సమ్ ఇది 3. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్ అయిందా? సో ఇలా చేసుకోవాలి.
సో ఏ మెథడ్లో చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు ఎందుకు ఆప్షన్స్ అన్నీ కూడా దగ్గర దగ్గర ఉన్నాయనుకో, అప్రాక్సిమేషన్స్ కూడా పనికిరావు. ఎస్ ఆర్ నో? సో అలాగని మనం ఇప్పుడు 254 96తో మల్టిప్లై చేసుకుంటామా అంటే, చేసుకుందాం అనుకుంటే చేసుకోవచ్చు. మీరు దాంట్లో ఫాస్ట్ చేసుకుంటే ఫాస్ట్, లేదంటే డిజిటల్ సార్. ఓకేనా? క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. ఎక్స్ మైనస్ 1/x ఇచ్చాడు, ఎక్స్ పవర్ 6 ప్లస్ 1/x పవర్ 6. దీన్ని మనం ఎక్స్ పవర్ 6 ప్లస్ 1/x పవర్ 6ని చాలా రకాలుగా రాయొచ్చు. ఏం చేయొచ్చు? ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x³కి హోల్ స్క్వేర్ చేసి మైనస్ టూ అంతేనా? -2 చేయొచ్చు, అవునా కదా? అలా లేకపోతే ఇంకోటి ఏం చేయొచ్చు? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² హోల్ క్యూబ్ చేసి -3 x² + 1/x² చేయొచ్చు. చేయొచ్చా కదా? ఈ రెండింటిలో ఏది చేసినా ఒకటే ఆన్సర్ వస్తుంది. ఓకే, సో కాబట్టి నాకు ఈ ఇచ్చిన క్వశ్చన్ ఏంటో చూడండి. ఎక్స్ మైనస్ 1/x నుంచి నేను x³ + 1/x³ తెచ్చుకోవడం ఈజీనా, x² + 1/x² తెచ్చుకోవడం ఈజీనా? నాకు x³ + 1/x³ తెలియాలంటే ఖచ్చితంగా x + 1/x తెలియాలి, అప్పుడే నేను ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయగలను. కానీ x² + 1/x² ఎక్స్ మైనస్ 1/x ఉన్నా నాకు చేయగలను, ఎక్స్ ప్లస్ అయినా చేయగలను కదా. కాబట్టి దీని నుంచి ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? డైరెక్ట్గా x² + 1/x² ఏమవుతుంది? 2√2² + 4 అంతేనా? 2√2² అంటే 2√2² + 2 అంటే 10 అంతేనమ్మా? మనకి ఎక్స్ ప్లస్ ఉందనుకోండి, అప్పుడు a² - 2, అదే ఎక్స్ మైనస్ ఉంటే దీనికి ఏంటి? a + 2 అంటే 8 + 2 = 10. సో ఇక్కడ నుంచి చేసేయండి, 8³ - 3 × 8. 8³ అంటే ఎంతమ్మా? 512 అంతేనా? సో ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు? హోల్ క్యూబ్, a + b³ - 3 అంతే. x² + 1/x² ఎంత? 10 కదా. ఇక్కడ ఆగండి ఆగండి, సారీ సార్, 10³. జస్ట్ వెయిట్. టెన్ క్యూబ్ మైనస్ 3 × 10. 10³ అంటే 1000. 1000లో 30 తీసేయాలి అంటే ఎంతమ్మా? 970. సో ఎక్కడ ఉంది ఆప్షన్? ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? చాలా చాలా సింపుల్ క్వశ్చన్, క్లియర్? నెక్స్ట్ వన్ చూడండి, ఫోర్త్ వన్. x² - 1/x² ఇచ్చాడు, ఇది ఎంత అంటున్నాడు? 4√6 అని. x³ - 1/x³ అడుగుతున్నాడు. ఓకే, సో x³ - 1/x³ కావాలంటే నాకు ఖచ్చితంగా తెలియాల్సింది ఏంటి? x - 1/x. ఇది కనుక ఏ అనుకోండి, అప్పుడు డైరెక్ట్గా ఈ ఫార్ములా ఏమవుతుంది? a³ + 3a అంతేనా? ఎస్ఆర్? సో కాబట్టి నాకు ఏ తెలియాలి అంటే x - 1/x తెలియాలి. సో చెప్పండి, ఇప్పుడు నేను x² - 1/x² x+6 × x - 1/x రాయొచ్చు. కానీ x+1/x కూడా నాకు తెలియదు కదా, కాబట్టి నేను దీని నుంచి x - 1/x తెలియాలి అంటే ఐ కెన్ ఫైండ్ అవుట్ ఫస్ట్ x² + 1/x². సో x² - 1/x² 4√6 అయినప్పుడు x² + 1/x² ఏమవుతుంది? 4√6² ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి +4 అంటే 4 4 16 96 + 4 అంటే ఎంతమ్మా? 100 √10 ఓకేనా? సో ఇప్పుడు దీని నుంచి మనం x - 1/x ఫైండ్ అవుట్ చేయండి, ఏమొస్తుంది? 10 - 2 √ అంతేనా? సో ఇవన్నీ ఫార్ములాస్ మనం లాస్ట్ వీడియోలో చెప్పాం. సో 10 - 2 √ అంటే 8 8 √ అంటే 2√2. సో ఇప్పుడు మనకి ఏమొచ్చేసింది? x - 1/x వచ్చేసింది ఏమని? 2√2 అని. మరి ఇప్పుడు నాకు x³ - 1/x³ ఏమవుతుంది? 2√2³ అంటే 16√2 + 3 × 2√2 అంటే 6√2. సో 22√2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, అంటే ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి. ఇఫ్ x² + 1/x² = 18 అండ్ x > 0, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x³ + 1/x³? సేమ్ ఇందాక అట్లానే చేయాలి. ఇప్పుడు మనకి ఈ వాల్యూ నుంచి మనం ఏం కనుక్కోవాలి? ఫస్ట్ x + 1/x కనుక్కుంటే x³ + 1/x³ ఏమైపోతుంది? a³ - 3a అంతేనా? చెప్పండి, x + 1/x, x² + 1/x² నుంచి x + 1/x కావాలంటే 18 + 2 √ 20 అంటే ఎంతమ్మా? 2√5. సో నాకు ఏ వాల్యూ వచ్చేసింది? సో 2√5³ అంటే 18 × 5 = 40√5 - 3 × 2√5 అంటే 6√5.
ఫార్టీలో సిక్స్ తీస్తే ఎంతమ్మా? 34√5. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్ సిక్స్త్ వన్ చూడండి. ఎక్స్ ప్లస్ 1/x ఇచ్చాడు, ఎక్స్ పవర్ 6 ప్లస్ 1/x పవర్ 6. ఇందాకట్లాగే నేను ఏం చెప్పాను, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² 3 మైనస్ 3 × x² + 1/x² ఇలా చేయొచ్చు. లేకపోతే నేను ఇంకోటి కూడా ఏం చెప్పాను, x³ + 1/x³² మైనస్ 2 అని కూడా చెప్పాను. సో ఇందాక క్వశ్చన్కి ఇది చేసాం కదా, ఇప్పుడు ఇది చేద్దాం ఒకసారి, మీకు తెలుస్తుంది అవునా కదా ఎందుకు సార్ చెప్తుంది నిజమా కాదా అనేది. x³ + 1/x³ ఏమవుతుంది, 2√2³ అంటే 16√2 మైనస్ 3a అంటే 6√2 అంటే ఎంతమ్మా, 10√2. సో 10√2 దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, 10√2² అంటే 100 × 2, సారీ 100 × 2 అంటే 200 మైనస్ 2 198. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, మీరు ఒకసారి కావాలంటే ఇది కూడాను ట్రై చేయండి, రెండు కూడా 198 వస్తున్నాయా లేదో చెక్ చేయండి, ఖచ్చితంగా ఒకటే వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ సెవెంత్ వన్ చూడండి. 4y - 4/y = 13, ఫైండ్ y² + 1/y². ఎక్స్క్యూజ్ మీ, సో 4 కామన్ తీసాను అనుకోండి, y - 1/y = 13. సో y - 1/y ఎంత, 13/4. సో నాకు y - 1/y తెలిసి, y² + 1/y² కావాలంటే ఏం చేయాలి చెప్పండి, 13/4² + 2 - 2 + 2. సో 13/4 అంటే 169/16 + 2. 16 ఎల్సిఎం తీయండి లేకపోతే అలానే ఉంచున్నాండి, ఎందుకంటే ఇక్కడ మిక్సిడ్ ఫ్రాక్షన్లు ఉన్నాయి కదా. సో మీరు మళ్ళీ ఇవంతా తీయడం వేస్ట్, దీన్ని చేయండి చాలు. దీన్ని ఇది 16 టెన్స్ అంటే 10 9/16 + 2. 10 + 2 ఎంత, 12. సో 12 9/16 అంటే ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ 8th one. x + 1/x ఇచ్చాడు, x⁴ + 1/x⁴ అడుగుతున్నాడు. సో హౌ డూ యూ ఫైండ్ అవుట్ x⁴ + 1/x⁴? చెప్పండి, ఇట్ ఈజ్ ఈక్వల్ టు x² + 1/x²² - 2. దీని నుంచి x² + 1/x² చెప్పండి నాకు, ఇట్ ఈజ్ ఈక్వల్ టు 9² - 2 అంటే 79. సో కాబట్టి ఇది ఎంత అవుతుంది, 79² - 2. అంటే ఇప్పుడు 79² చేయాలి అనుకోవద్దు, జస్ట్ యూనిట్ డిజిట్ చెప్పండి, 9 ఎంత, 81. 1లో 2 తీస్తే 9, 11లో 2 తీస్తే, అంటే 9 ఉండాలి యూనిట్ డిజిట్. ఎక్కడ ఉంది ఆప్షన్ డి, దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 9th one చూడండి. y - 1/y ఇచ్చాడు, y⁴ + 1/y⁴. సేమ్ ఇక్కడ కూడా ఇందాక నేను చెప్పిన ఫార్ములాస్లోనే. ఏ ఫార్ములా నేను ఎందుకు అప్లై చేస్తానో తెలియదు, ఇక్కడ y - 1/y నుంచి మనం y³ + 1/y³ చేయడం కొంచెం టఫ్. ఎందుకు, దీని నుంచి y + 1/y కట్టి మళ్ళీ y³ + 1/y³ కట్టాలి. అలా కాకుండా నేను y² + 1/y² తెలుసుకున్నాను అనుకోండి, అప్పుడు ఈ ఫార్ములాలో వేసేయవచ్చు అవునా, y² + 1/y² 3 × y² + 1/y². సో చెప్పండి, దీని నుంచి y² + 1/y² ఇట్ ఈజ్ ఈక్వల్ టు 4² + 2 అంటే 18 అవునా. సో కాబట్టి ఇది ఎంత అవుతుంది, 18³ - 3 × 8 అంతేనా చెప్పండి. 8³ అంటే 2 యూనిట్ డిజిట్, 8 × 3 = 24. సో 12లో 4 ఇస్తే 8. ఎక్కడ ఉందమ్మా ఆప్షన్ డి, ఆప్షన్ డిలోనే 8 అనేది యూనిట్ డిజిట్ ఉంది, దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, 3 × 8 కాదమ్మా, 18. ఓకే, నెక్స్ట్ 9th అయిపోయింది. 10th, x² - 15x + 1 ఇచ్చాడు, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x⁴ - 223 x² + 6. చాలా మంచి క్వశ్చన్ అమ్మా ఇది. చూడండి, ఇక్కడ మనం బై ఎక్స్ అన్ని వైపులా చేసాం అనుకోండి, రెండు వైపులా ఎక్స్తో డివైడ్ చేస్తే, ఇండివిజువల్గా డివైడ్ చేయండి, x + 1/x ఎంత వస్తుందమ్మా, 15 అంతేనా. ఇప్పుడు మీకు ఇక్కడ x⁴ ఉంది కదా, సో దీనికి హోల్ స్క్వేర్ చేయండి, ఏమవుతుంది చెప్పండి నాకు, x² + 1/x² = 15² అంటే 225 - 2 అంటే 223 అంతేనా. ఇప్పుడు నాకు ఎల్సిఎం తీయండి, అదే ఎల్సిఎం అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, x⁴ + 1 ఎంత వచ్చింది,
223x² అవునా కదా. ఇప్పుడు నాకు ఈ 223 ఇటు తెచ్చేయండి, ఎక్స్ పవర్ 4 మైనస్ 223x² ఎంత అయింది? -1. సో కాబట్టి నేను ఎక్స్ పవర్ 4 మైనస్ 223x² ఏం రాయొచ్చు? -1 + 6. సో వాడు ఎంత అడుగుతున్నాడు ఆన్సర్? అప్పుడు -1 + 6 అంటే 5. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చాలా చాలా మంచి క్వశ్చన్స్. ఇలాంటి క్వశ్చన్ మీకు ఎస్ఎస్సిలో చాలాసార్లు రిపీట్ అయ్యాయి. మీకు అక్కడ ఐడియా రావాలి, ఎక్స్ స్క్వేర్ ఉన్నది ఎక్స్ పవర్ 4 అవ్వాలి అంటే మనం హోల్ స్క్వేర్ చేయాలి. రేపు పొద్దున దీన్నే మీకు ఇంకో క్వశ్చన్ అడుగుతాడు, ఎలా అడుగుతాడో చెప్తాను చూడండి, అది మీరు ట్రై చేయండి. ఓకే, ట్రై దిస్. ఎక్స్ పవర్ 6 మైనస్ 330 ఎక్స్ 330 ఎక్స్ క్యూబ్ ఓకే +10 ఇస్ ఈక్వల్ టు హౌ మచ్? దిస్ ఈజ్ ద క్వశ్చన్, ఇది ట్రై చేయండి. ఓకేనా? ఏం లేదు, ఇక్కడ పవర్ 4 అంటే స్క్వేర్ ఉంది, 4 అయిందంటే ఇక్కడ హోల్ స్క్వేర్ చేసాం, ఇక్కడ స్క్వేర్ ఉంది పవర్ 6 అయిందంటే ఏం చేయాలి అది మీకు తెలియాలి. అది మీరు ట్రై చేసి ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ 11th ట్రై చేద్దామా? 11th చూడండి. 7a - 7/a + 4 = 0, దెన్ ఫైండ్ a³ - 1/a³ - 1. సో వెరీ సింపుల్ క్వశ్చన్, ఏం చేయాలి? a³ - 1/a³ కావాలి అంటే a-1/a కావాలి. సో ఫస్ట్ ఈ 7 కామన్ తీసాం అనుకోండి, a-1/a, ఈ 4 నడు పంపించేయండి -4. సో కాబట్టి a-1/a ఎంత వస్తుంది? -4/7. సో దీని నుంచి ఏం చెప్పాలి మీరు ఇప్పుడు? ఇది చెప్పండి, a³ - 1/a³ ఫార్ములా ఇక్కడ ఏమవుతుంది? a³ - 1/a³ = -4/7³ + 3 × -4/7, అంతేనా? ఈ వాల్యూ చెప్పండి, ఏమైనా మీకు చేయగలిగితే. రెండిట్లోనే -4/7 కామన్ తీయాలంటే తీయచ్చు, లేదు అంటే -4/7 కామన్ తీసామనుకోండి, ఇక్కడ ఎంత ఉంటుంది? -4/7² అంతేనా? అంటే 16/49 + 3. ఓకే, సో ఇట్ ఈజ్ ఈక్వల్ టు -4/7. 49 × 3 అంటే 147, అంతేనా? 147 + 16, 16 అంటే 147. నెక్స్ట్ 163/49. దీనికి ఏం చేయాలి? -1 యాడ్ చేయాలి, అంతేనా? సో మల్టిప్లై చేసేయండి ఇప్పుడు ఏముంది. సో ఇక్కడ -163 × 4 కదా, సో దానికి మళ్ళీ మైనస్ కదా, అంతేనా? సో కాబట్టి 16 × 4 ఎంత? 640. సో 640 కన్నా ఎక్కువ ఉండాలి ఫస్ట్ థింగ్. సో నెక్స్ట్ ఇంకేంటి? 49 × 7. 49 × 7 అంటే 343. ఎందుకు? ఇక్కడ -1 కదా, మీకు ఒకసారి ఇక్కడ రాస్తాను చూడండి. -4 × 163 / 7 × 49 - 1. కిందన 343. సో మైనస్ కామన్ తీయండి, 163 × 4 అంటే 640 + 12 అంటే 652 + 343, అంతేనా? సో ఇక్కడ ఎంత వస్తుంది? ఖచ్చితంగా 900 కన్నా ఎక్కువే ఉండాలి. 900 కన్నా ఎక్కువ ఎక్కడ ఉంది ఆప్షన్? ఇది. సో అదే ఆన్సర్. ఓకే, ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ వన్, ఇఫ్ y + 1/y = 4, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ y⁻⁶ + 1/y⁻⁶. ఇందా చెప్పాను కదా, సో ఇక్కడ నుంచి y³ కట్టేసండి. దీన్ని ఎలా రాయొచ్చు? y³ + 1/y³² - 2, అంతేనా? ఎస్ ఆర్ నో? సో చెప్పండి, y³ + 1/y³ ఏమవుతుంది? 4³ - 3 × 4, 64 12 అంటే 52. ఓకే, ఇక్కడ 52² - 2. యూనిట్ డిజిట్ చేయండి చాలు, 2² అంటే 4, 4లో 2 తీస్తే 2. సో ఆప్షన్లో 2 ఎక్కడ ఉందో యూనిట్ డిజిట్, అదే ఆన్సర్. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ వన్, 13th చూడండి. x² + 8x - 1 = 0, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x² + 1/x². సో వెరీ సింపుల్, ఇక్కడ నుంచి మనం ఎక్స్ డివైడ్ చేసాం అనుకోండి ప్రతిదానికి, ఇప్పుడు x - 1/x ఏమవుతుంది? -8 అవుతుంది. సో ఇప్పుడు హోల్ స్క్వేర్ చేస్తాం అనుకోండి, మనకు వచ్చేస్తుంది x² + 1/x² ఏమవుతుంది అప్పుడు? -8² దట్ ఈస్ 64 + 2, అంతేనా? అంటే 66 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ డి. నెక్స్ట్ 14th చూడండి. x² + 1/x² ఇచ్చాడు, 0<x<1 నేను లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పాను, 0<x<1 అంటే
I can tell 1 by x is lies between 1 to infinity. అంతేనా? అంటే x అనేది 1 బై ఎక్స్ కన్నా చిన్న వాల్యూ, కాబట్టి ఎక్స్ పవర్ 4 నుంచి 1 బై ఎక్స్ పవర్ 4 తీస్తే మీకు ఖచ్చితంగా నెగిటివ్ వాల్యూనే వస్తుంది. సో ఆప్షన్లో పాజిటివ్ వాల్యూస్ ఆన్సర్ అవ్వదు ఇంకా, అది తీసేయండి. ఓకేనా? దట్స్ వై దిస్ కండిషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీని నుంచి ఏం కావాలి, ఎక్స్ పవర్ 4 ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 4 మైనస్ 1 బై ఎక్స్ పవర్ 4కి ఫార్ములా ఏంటి? ఐ కెన్ రైట్ దిస్ యాజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్. వాడు ఆల్రెడీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఇచ్చేసాడు 6 అని, మీరు ఇది ఫైండ్ అవుట్ చేయాలి. సో 6 మల్టిపుల్, ఈ రెండు కూడా 6 మల్టిపుల్సే కదా, ఆప్షన్ బి అండ్ సి. కాబట్టి మీరు చేయాల్సిందే, దీని నుంచి ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ డైరెక్ట్ ఫార్ములా ఎలా అవుతుంది, 6 స్క్వేర్ మైనస్ 4, 36 మైనస్ 4 32, 32 అంటే 16 ఇంటూ 2, సో 4 రూట్ 2. ఈ 4√2 ఇక్కడ వేసేయండి, 6 × 4 అంటే 24√2, కానీ నేను ఏం చెప్పాను నెగిటివ్, సో −24√2. ఓకేనా? క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్ 15th వన్, ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఇచ్చాడు, ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ అడుగుతున్నాడు, డైరెక్ట్ ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ 4, 3 స్క్వేర్ ప్లస్ 4, 9 ప్లస్ 4 13 అండర్ రూట్. ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. వెరీ సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్. ఇక్కడ చూడండి, ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఇచ్చాడు, దెన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 11x ప్లస్ 1 అంట. చాలా సింపుల్ క్వశ్చన్స్. ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేయండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఎంత అవుతుంది, ఎక్స్, అంతేనా? సో ఇచ్చిన క్వశ్చన్లో న్యూమరేటర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1లో ఎక్స్, డినామినేటర్లో కూడా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1లో ఎక్స్ వేయండి. ఆల్రెడీ న్యూమరేటర్లో 7x ఉంది, సో 7x ప్లస్ ఎక్స్ 11x ప్లస్ ఎక్స్ అంటే 8x బై 12x, అంతేనా? సో కాబట్టి ఎక్స్ఎక్స్ క్యాన్సిల్, 4 2s 4 3s, 2/3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంతేనా? చాలా చాలా సింపుల్ క్వశ్చన్స్ అమ్మాయి. ఇలాంటి క్వశ్చన్స్ కూడా మీరు ఏమైనా రేపు పొద్దున్న ఎగ్జామ్లో తప్పులు పెట్టారంటే ఇంకంతే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 17th వన్ చూడండి. ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఇచ్చాడు రూట్ 6 అని, ఎక్స్ పవర్ 8 మైనస్ 1 బై ఎక్స్ పవర్ 8. ఏం చెప్పాను నేను ఆల్రెడీ, ఇది ఫస్ట్ స్టార్టింగ్లోనే చెప్పాను. దీన్ని ఎలా రాయొచ్చు మనం, ఎక్స్ పవర్ 4 ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 4 ఇంటూ ఎక్స్ పవర్ 4 మైనస్ 1 బై ఎక్స్ పవర్ 4. సో బేసిక్గా మనకి ఇక్కడ నుంచి ఎక్స్ పవర్ 4 1 ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 4 చేయొచ్చు. చెప్పండి అమ్మ ఆన్సర్ ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఏంటి, రూట్ 6 మైనస్ హోల్ స్క్వేర్ మైనస్ 2 అంటే 4. ఎక్స్ పవర్ 4 ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 4 ఎంత అవుతుంది, 4 స్క్వేర్ మైనస్ 2 అంటే 14. సో ఎక్స్ పవర్ 4 మైనస్ 1 బై ఎక్స్ పవర్ 4 డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఇక్కడ ఫార్ములా ఏమవుతుంది, 14 స్క్వేర్ మైనస్ 4 అంటే 194 అండర్ రూట్. అంతేనా? 194 రూట్కి అండర్ రూట్ మీరు ఏమైనా చెప్పేస్తే ఫాస్ట్గా చేయగలనంటే చేయొచ్చు. ఏం చెప్పండి ఇక్కడ, అంతేనా, 196 మైనస్ 4 అంటే 192, సారీ 192, కాబట్టి 3తో అవుతుందా, 3 ఆరులు 18 3 నాలుగు అంటే 8√3. సో 8√3 కాబట్టి ఇది 14, ఇది 8√3, సో 112√3. ఓకే, ఇలా చేయొచ్చు. లేదు నేనేం చెప్పాను, ఎక్స్ పవర్ 4 మైనస్ 1 బై ఎక్స్ పవర్ 4 ఎలా రాయొచ్చు, సపోజ్ మీకు చాలా పెద్ద వాల్యూస్ అనుకోండి, అప్పుడు మీరు దీన్ని ఎలా రాసుకోవాలి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ అలా చేసుకోవాలి. ఇక్కడ చిన్న వాల్యూ కాబట్టి ఇలా చేసుకోవడం బెటర్. ఓకేనా? సో కాబట్టి ఏ క్వశ్చన్ని ఏ విధంగా చేయాలనేది తెలుసుకుంటేనే మీరు ఫాస్ట్గా చేయగలరు. ప్రతి క్వశ్చన్కి కూడాను ఒకటే పెట్టేసుకోవద్దు ఆల్జీబ్రాలో. కొన్ని క్వశ్చన్స్ కొన్ని లా చేస్తే తక్కువ స్టెప్స్ వస్తాయి, కొన్ని కొన్నిలా చేస్తే తక్కువ స్టెప్స్ వస్తాయి. సో కాబట్టి మీరు అది చెక్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ 18th వన్ చూడండి, ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఇచ్చాడు, ఎక్స్ పవర్ 4 ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 4. నాకు ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ చెప్పండి, 10 స్క్వేర్ మైనస్ 2 అంటే 98. అలానే ఎక్స్ పవర్ 4 ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 4 ఎంత అవుతుంది, 98 హోల్ స్క్వేర్ మైనస్ 2. 90 హోల్ స్క్వేర్ ఏం కట్టాల్సిన అవసరం లేదు, 8 స్క్వేర్ అంటే 64 అంటే 4 యూనిట్ డిజిట్. ఇక్కడ 4లోంచి 2 తీసేయండి, సో 2 ఉండాలి యూనిట్ డిజిట్లో, ఓన్లీ ఆప్షన్ బి. అయిపోయింది, అంతేగాని నేను మొత్తం చేసి కూర్చుంటా అనుకోవద్దు. నెక్స్ట్ 19th, ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4√2, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ పవర్ 4 మైనస్ 1 బై ఎక్స్ పవర్ 4. చాలా సింపుల్గా చేసి వచ్చు, ఏం లేదు. ఇప్పుడు దీన్ని ఎలా రాయాలమ్మా, ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్. వాడు మనకి ఇచ్చిన వాల్యూ ఏంటి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఎంత, 4√2.
సో ఖచ్చితంగా ఆన్సర్ 4√2 ఉండాలి, అన్ని 4√2 ఉన్నాయి. ఎస్, సో కాబట్టి దీని నుంచి డైరెక్ట్గా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² ఏమవుతుంది చెప్పండి, 4√2² అంటే 16√32, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 4 32 + 4 అంటే ఎంతమ్మా 36√2 అంటే 6 వేసేయండి ఇక్కడ, 4 × 6 అంటే 24√2. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్ 20th అండ్ లాస్ట్ క్వశ్చన్ ఫర్ టుడే సెషన్. ఎక్స్ ప్లస్ 1/x ఇచ్చాడు, ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/x², వెరీ సింపుల్. దీని నుంచి నాకు ఎక్స్ మైనస్ 1/x చెప్పండి, ఇట్ ఈస్ ఈక్వల్ టు 6² - 4 అంటే 32√2 అంటే 4√2 అంటే 16√2. ఎస్, సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/x² అంటే ఎక్స్ ప్లస్ 1/x ఇది మల్టిప్లై చేయాలి సేమ్ ఇందా అట్లానే. సో 6 × 4√2, సో 24√2. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ద ప్రీవియస్ క్వశ్చన్స్ అండ్ వీ కవర్డ్ ఎవ్రీ మోడల్ ఫ్రమ్ బేసిక్స్. ఎక్స్ ప్లస్ 1/x ఇస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/x² ఫైండ్ అవుట్ చేయడం నుంచి ఎక్స్ పవర్ 8 - 1/x⁸ వరకు అన్ని మోడల్స్ కూడా లాస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో కవర్ అయిపోయాయి. సో రేపు పొద్దున్న మీకు ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్ అయినా ఈ ఐడెంటిటీస్ ఇస్తే మీరు ఖచ్చితంగా చేయొచ్చు. ఓకేనా? దట్స్ వై ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాజ్ ఇట్ కవర్స్ మెనీ మోడల్స్. ఓకే, అలానే మనం ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎప్పుడూ చూడకూడదు, అంటే ప్రాక్టీస్ చేయడం. మీకు ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి అనే దాన్ని చూడడం కోసం చేయొచ్చు కానీ, ఓకే, తెలుసుకోవడం కోసం మీరు ఫస్ట్ చూడొచ్చు కానీ ఏ ప్రిపరేషన్ లేకుండా. కానీ ఓన్లీ నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మాత్రమే చూసుకుంటూ నేను నా ప్రిపరేషన్ మీద డిపెండ్ అవుతాను అంటే దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ వర్త్ ఫర్ అర్థమెటిక్ అండ్ అడ్వాన్స్ మ్యాథ్స్. క్వాంట్ పార్ట్కి వచ్చేసరికి అలాగే ఎప్పుడు అవ్వదు. ఎందుకో నేను చెప్తాను చూడండి, మీకు మిగతా టాపిక్స్ అన్నీ ఒక ఎత్తు, ఈ అడ్వాన్స్ మ్యాథ్స్ ఆర్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఒక ఎత్తు. ఇప్పుడు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో మనకి అర్థమెటిక్ అండ్ అడ్వాన్స్ మ్యాథ్స్ అని రెండు ఉంటాయి. సో ఈ అర్థమెటిక్లోని మనకి టాపిక్స్ లైక్ పర్సంటేజెస్, ప్రాఫిట్ లాస్ అండ్ డిస్కౌంట్స్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇట్లా చాలా ఉంటాయి. ఓకే, ఇప్పుడు మీరు ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మాత్రమే చూసుకుని వెళ్ళారనుకోండి, 2023 ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 1లో ఒక్క క్వశ్చన్ కూడాను కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి క్వశ్చన్ ఇవ్వలేదు. ఒక్క క్వశ్చన్ కూడా, సింగిల్ క్వశ్చన్ ఇవ్వలేదు కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద. ఇప్పుడు వాడు ఏమనుకుంటాడు, ఈసారి ప్రిలిమ్స్ ప్రిపేర్ అయినాడు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అసలు లేదు ఎగ్జామ్కి అనుకుంటాడు. ఇప్పుడు మొత్తం 39 షిఫ్ట్స్లోని సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి చూసుకుంటే 45 క్వశ్చన్స్ అని వచ్చాయి అనుకుందాం, 42 or 40. దీంట్లో ఒక్క క్వశ్చన్ కూడాను కాంపౌండ్ ఇంట్రెస్ట్ లేదు అసలు. ఇప్పుడు వాడు అన్ని క్వశ్చన్లు చూసినాడు, వాడు ఏమనుకుంటాడు మైండ్లోని, కొత్తగా ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నాడు అసలు కాంపౌండ్ ఇంట్రెస్ట్ లేదో అనుకుంటాడు. వాడు రాసిన ఎగ్జామ్లో ఇప్పుడు అంటే 2024లో అసలు సింపుల్ ఇంట్రెస్ట్ ఇవ్వడు, ఓన్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇస్తాడు, ఏం చేస్తాడు అప్పుడు? అందుకని మ్యాథ్స్ వచ్చిన వాడికి ఏంటంటే, ఇప్పుడు మ్యాథ్స్లో మనకి చాలా టాపిక్స్ ఉంటాయి కదా, సో దీంట్లోని ఏదైనా ఒక టాపిక్ ఒకసారి మిస్ అయిపోవచ్చు, అలానే ఆ టాపిక్ లేదనుకోవద్దు, అది మెయిన్స్లో ఇస్తుంటాడు. ఓకే, ఈవెన్ ఇంగ్లీష్లో కూడా, ఇంగ్లీష్లో మీరు అబ్జర్వ్ చేస్తే 2023లోని ఓన్లీ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ మాత్రమే ఇచ్చాడు, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఇవ్వలేదు, ఒక్క క్వశ్చన్ కూడా ఇవ్వలేదు. అలానే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ లేదా అంటే ఉంది, ఎగ్జామ్కి సిలబస్లో ఉంది, ఈసారి అడుగుతాడు 2024లో. ఓకే, కాబట్టి మీ మైండ్లోని కొంచెం అలాంటివి చూసుకోవాలి. ఓకే, ఈవెన్ రీజనింగ్లో కూడా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, డైస్ మోడల్స్ ఉన్నాయా, డైస్ అనే టాపిక్ ఉంది, డైస్ అనే టాపిక్లోని లాస్ట్ టైం అంటే 2023లోని సిజిఎల్ ప్రిలిమ్స్లో చూసుకుంటే రీజనింగ్లో అన్ని డైస్ క్వశ్చన్స్ ఎలా ఇచ్చాడు తెలుసా, డైస్వి 3 times or 2 times ఇలా సేమ్ డైనే రోల్ చేస్తే వాటి యొక్క ఫేస్ మీద ఉన్న నెంబర్స్ ఇచ్చేసి దీన్ని బట్టి 3కి ఆపోజిట్ ఫేస్ ఏంటి, 4కి ఆపోజిట్ ఫేస్ ఏంటి, ఇవి మాత్రమే అడిగాడు. కానీ 2024 సిహెచ్ఎస్ఎల్కి వచ్చేసరికి ఎలాంటి క్వశ్చన్స్ అడిగాడు తెలుసా, ఒక డైని ఓపెన్ చేస్తే ఇలా ఉంది. ఓకే, ఇలా ఉంది. ఓకే, సో ఇప్పుడు నెంబర్స్ ఇచ్చాడు, ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి, ఇది ఈ, ఇది ఎఫ్ అనుకుందాం. ఓకే, డికి ఆపోజిట్ ఫేస్ ఏమవుతుంది అన్నాడు. సో అంటే ఓపెన్ చేస్తే డైస్కి ఏది ఆపోజిట్ అనేది మీకు తెలియాలి. అంతేగాని మీ ప్రీవియస్ క్వశ్చన్స్లోని మోడల్స్లో అది మాత్రమే ఉంది, మేము అదే చదువుకొని వెళ్తామని మాత్రం అనుకోవద్దు, దట్ ఈస్ రాంగ్ థింగ్. ప్రీవియస్ క్వశ్చన్స్ నుంచి మీరు దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాలనే తెలుసుకోవాలి. అంతేగాని అది మాత్రమే ప్రిపేర్ అయ్యి వెళ్తాను అంటే మాత్రం డెఫినెట్గా మీరు ఎగ్జామ్లో సక్సెస్ అవ్వలేరు. దట్ ఈస్ మై సజెషన్ టు ఆల్ ఆఫ్ యూ. ఓకే, సో విత్ దిస్ ఐ విల్ కంక్లూడ్ దిస్ సెషన్
అండ్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ ఐ విల్ కమ్ అప్ విత్ ద అదర్ టాపిక్స్ లైక్ సింప్లిఫికేషన్. సింప్లిఫికేషన్ ఇస్ ద అదర్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ టైమ్ టేకింగ్ ప్రాబ్లమ్స్ ఇన్ ద సింప్లిఫికేషన్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. టేక్ కేర్ ఆఫ్ యూ. గుడ్ నైట్. జాహింద్.